హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి భారీ మెజార్టీతో గెలిచారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మావతిపై 43,284 ఓట్ల మెజార్టీతో టిఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించారు. ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి ప్రచారం పరంగా టిఆర్ఎస్ గట్టిగా పోటీనిచ్చింది కాంగ్రెస్. ఆ పోటీ కౌంటింగ్ లో అసలు కనిపించలేదు. కౌంటింగ్ ప్రారంభం మొదలుకొని చివరి రౌండ్ వరకు టిఆర్ఎస్ కారు ఓవర్ స్పీడ్ తో దూసుకెళ్లింది. కారు జోరుకు కాంగ్రెస్ హస్తం నిలబడలేకపోయింది. ఏ ఒక్క రౌండ్ లోనూ హస్తం హవా కనిపించలేదు. ఇక బీజేపీ టీడీపీ పార్టీలకు ఇండిపెండెంట్ అభ్యర్థి కంటే తక్కువ ఓట్లు రావడం గమనార్హం. కాంగ్రెస్ 2 స్థానానికి పరిమితం అవ్వగా స్వతంత్ర అభ్యర్థి 3 స్థానాన్ని దక్కించుకున్నాడు. తెలంగాణలో గత 20 రోజులుగా ఆర్టీసీ సమ్మెలు తమ డిమాండ్లు నెరవేర్చాలని సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. ఈ సమ్మె ఎఫెక్ట్ ఉప ఎన్నికలపై పడుతుందని, ఫలితాలు తారుమారవుతాయని, ఖచ్చితంగా తామే గెలుస్తామని కాంగ్రెస్ భావించింది. అయితే కాంగ్రెస్ అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. టిఆర్ఎస్ అయితే మొదటి నుంచి కాంగ్రెస్ కంచుకోటను ఈసారి బద్దలు కొడతామని చెప్తూనే వస్తుంది. ఈ రేంజ్ లో మెజార్టీ వస్తుందని మాత్రం టిఆర్ఎస్ అధిష్టానం కూడా బహుశా ఊహించి ఉండదేమో. ఇదిలా ఉంటే హుజూర్ నగర్ లో సైదిరెడ్డి రికార్డ్ బ్రేక్ చేశారు. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో ఉన్న రికార్డ్ ను ఈ ఉప ఎన్నికతో బ్రేక్ చేశారు. ఈయన సాధించిన మెజార్టీ ఇంతవరకు హుజూర్ నగర్ చరిత్రలోనూ సాధించలేదు. ఇప్పటి వరకు హుజూర్ నగర్ లో 29,194 ఓట్ల మెజార్టీ ఉంది. అయితే సైదిరెడ్డి ఏకంగా 43,284 ఓట్ల మెజార్టీ సాధించడం ఇక్కడ విశేషం.